కామరెడ్డి జిల్లా బాన్సడా మండలం బుడిమి గ్రామంలో మంత్రాలు చేస్తున్నావని నేపంతో వదిన రాజమణిపై ఆమె మరిది కుక్కల పండిరి దాడి చేశారని బాయితురాలు రాజమణి బాన్సడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజమణి భర్త కొన్నేళ్ల కిందట మరణించగా ఆమె తన కొడుకుతో కలిసి కూలీ పని చేస్తూ జీవిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె మరిది పండరి తరచూ ఆమెతో గొడవలు పడుతూ మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో ఆమెను వేధిస్తున్నట్టు రాజమణి చెప్పారు. ఆమె మంత్రాలు చేస్తుందని గ్రామస్తులకు కూడా చెప్పడంతో వారందరూ ఆమెను పనికి పిలవకుండా మాట్లాడడం కూడా లేకుండా దూరంగా ఉంచారని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ఆమెపై దాడికి ప్రయత్నించిన పండరిపై ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు రాజవ్వ. నేను పని చేసుకుని బతికేదాన్ని. నన్ను ఎవ్వరు మాట్లాడతలేరు. మంత్రం చేస్తున్నాను మా మరిది నన్ను వేధిస్తుండు. మంత్రం చేస్తున్నాను నాతో ఎవ్వరు మాట్లాడతలేరు. పనికి పీలుస్తలేరు. పక్క ఇంటలు కూడా నన్ను అట్టకాస్తలేరు. రోజు టార్చర్ పెడుతుండు. నన్ను రాత్రి ఇంట్లో ఉండని వచ్చిండు. కరెంట్ మలిపేసాడు. కట్టెలు తీసుకొని వస్తుండు. ఇలా కొట్టిండు నన్ను. ఎవరు కూడా పనికి పీలుస్తలేరు. ఊళ్ళో కూడా నాతో ఎవ్వరు మాట్లాడతలేరు. నన్ను పక్క నేను పోయి కూర్చుంటే కూడా లేచిపోతుండ్రు. నా దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన మీకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. నన్ను కొట్టిండు, నా కొడుకును కొట్టిండు.